వెల్కమ్ టు ఇంపాక్ట్ స్టోరీ హోమ్ హాయ్ చిన్నారులు ఏం చేస్తున్నారు స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా నేను కూడా మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాను సరే అయితే ఈరోజు ఒక న్యూ స్టోరీ తెలుసుకుందాం దాంట్లో టూ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ పేర్లు ఏంటి అంటే రంగా ఇంకా రాజు అయితే వీళ్ళిద్దరూ చాలా డీప్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఐఏఎస్ ఎగ్జామ్ అంటే ఓన్లీ వన్ అవర్ చదివితే సరిపోదు కదా ఎక్కువసేపు చదవాలి కదా కాన్సన్ట్రేషన్గా చదవాలి సో దానికోసం వీళ్ళిద్దరూ పట్టు విక్రమార్కుడు లాగా చక్కగా ఇద్దరు పోటా పోటీగా అంటే నెక్ టు నెక్ కాంపిటీషన్లో ఇద్దరు చక్కగా ప్రిపేర్ అవుతున్నారు అలా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరికీ ఒకసారి లైబ్రరీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది సరే కదా అని ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ లైబ్రరీకి వెళ్తారు వెళ్ళే దారిలో ఒక ముసలి తాతగారు సృహక ఓల్పోతారు అనమాట వెంటనే రాజు వెంటనే వెళ్ళి తాతగారిని లేపి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెడతాడు కూర్చోబెట్టగానే రంగా వచ్చి రాజు ఇంక మన పని అయిపోయింది కదా ఇంక వెళ్ళిపోదాం లైబ్రరీకి వెళ్ళిపోదాం టైం అయిపోతుంది మళ్ళీ లైబ్రరీ క్లోజ్ చేస్తారు అని చెప్తాడనమాట అప్పుడు వెంటనే రాజు లేదు మిత్రమా ఒక నిమిషం ఆగు ఎందుకు అంత పడతావు తాతగారిని ఒకసారి ఏమైందో చూద్దాం ఉండు అని చెప్తాడనమాట ఇంకా రంగాకి చిర్రెత్తుకొస్తుంది ఏంటి వీడు ఉచిత సేవకుడులాగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాడు అక్కడ ప్రిపరేషన్ ఎవరు చేస్తాడు అని చెప్పి సరే అని చెప్పి ఒక వన్ మినిట్ ఆగుతాడు అప్పుడు రాజు తాతగారిని కదిపించి పక్కనే ఉన్న వాటర్ ఇచ్చి ఏంటి తాతగారు ఎక్కడ ఉంటారు ఏంటి నేను ఎలా వెళ్తారు మీరు నేను తీసుకెళ్ళినా ఎవరైనా వస్తారా ఇవన్నీ బాగోగులన్నీ చూస్తూ ఉంటాడు అప్పుడు నేను బీచ్ రోడ్డు పక్కన ఉంటాను సో అక్కడికి నాకు వెళ్ళాలి నాకు ఎవరు ఇప్పుడు లేరు తోడు నాకు దగ్గర ఫోన్ కూడా లేదు అని చెప్తారు తాతగారు అప్పుడు అయ్యో అవునా అండి నేను తీసుకెళ్తాను మీరు అడ్రస్ చెప్పండి అని చెప్పి మీరు ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నారు కదా వెళ్ళగలరు కదా అని చెప్పి ఒక ఆటో మాట్లాడి రాజు ఇంకా తాతగారు వెళ్తారనమాట ఈ లోపల రంగా వచ్చి ఏంటి రాజు నీకు మతిపోయిందా ప్రిపరేషన్ ఏం చేస్తావు లైబ్రరీ ఏం చేస్తావు అంటే నువ్వేమి టెన్షన్ పడుకు నువ్వు నా గురించి టైం వేస్ట్ చేసుకోకు నువ్వు వెళ్ళు నేను తాతగారిని తీసుకుని ఇంటికి వెళ్తాను అని చెప్తాడనమాట సరే నీ చావు నువ్వు చావు అని చెప్పేసి రంగా చక్కగా లైబ్రరీకి వెళ్ళిపోతాడు రాజు మాత్రం తాతగారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి తాతగారికి ఒక అబ్బాయి ఉంటాడు కదా ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నారు ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రాజు చక్కగా తీసుకొచ్చి ఇంట్లో బాధ్యతగా తాతగారిని అప్పచెప్పినందుకు వాళ్ళ నాన్నగారికి అంత అంత చక్కగా హెల్ప్ చేసినందుకు వాళ్ళ అబ్బాయి అయితే చాలా హ్యాపీ ఫిదా అయిపోయారన్నమాట థ్యాంక్ యూ బాబు నువ్వు చక్కగా మా నాన్నగారిని ఇంటికి తీసుకొచ్చావు లేదంటే ఏం జరిగేదో ఊహించడానికే భయంగా ఉంది సరే నువ్వేం చేస్తావు నీ పేరేంటి నువ్వు ఉంటావు అని ప్రశ్నలు అడిగారు వాళ్ళ అబ్బాయి అప్పుడు నేను సో సో నా పేరు రాజు నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తారనమాట అవునా ఇది ఎవరిలో తెలుసా నేను ఓల్డ్ అంటే రిటైర్డ్ ఆఫీసర్ని ఐఏఎస్ నేను నీకు తప్పకుండా ఫ్రీగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తాను నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి అవన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్తారనమాట అప్పుడు తాతగారు కూడా చాలా మంచి పని చేసావు నాయన చక్కగా అబ్బాయికి అన్ని నువ్వు ఎలా అయినా సరే సీట్ వచ్చేలా చూడు చక్కగా కష్టపడి చదువుకో నాయనా అని చెప్పేసి కొడుకుని ఇంకా రాజుని బ్లెస్ చేసి తాతగారు లోపలికి వెళ్ళిపోతారు అప్పుడు ఆ వాళ్ళ అబ్బాయి కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను రేపు నుంచి మా ఇంటికి రా అని చెప్తారు రాజు కూడా హ్యాపీ అయ్యి ఇంటికి వెళ్తాడు అలా చక్కగా వాళ్ళ అబ్బాయి ఇచ్చిన కోచింగ్ అంతా తీసుకొని రాజు ఐఏఎస్లో టాప్ ర్యాంక్ కొడతాడనమాట రంగా ఏమో పరోపకారం అంటే అస్సలు నచ్చదు కదా రంగా ఎప్పుడు తన లా తన లాభమే తను చూసుకుంటాడు ఇతరుల గురించి అసలు పట్టించుకోడు కాబట్టి తనకేదో లాస్ట్ ర్యాంక్ వచ్చింది దానికి ఏదో సమ్ గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చింది కానీ రాజుకి మాత్రం తను అందరికీ హెల్ప్ చేస్తాడు అండ్ అట్ ద సేమ్ టైం తన లైఫ్ను కూడా తను చక్కగా శ్రద్ధగా చూసుకున్నాడు అందుకని తనకి ర్యాంక్ వచ్చింది చక్కగా అలాంటి వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉంటే పేద ప్రజలకి అంటే మినిమం సర్వీసెస్ లేని వాళ్ళకి తను బాగా హెల్ప్ చేస్తాడు కాబట్టి గాడ్ కూడా తనని బ్లెస్ చేసి అన్నీ తనకి మంచి పూల బాట వేశాడు అనమాట తను కూడా దానిని యూటిలైజ్ చేసుకున్నాడు చూశారు కదా చిన్నారులు మనకి ఎన్ని పనులున్నా మనం ఏం చేయాలనుకున్నా మనం మనం చేయగలిగే సహాయం ఇతరులకి చేయలేకపోతే దానిని లైఫ్ అని అనరు అది జస్ట్ ఉన్నామంటే ఉన్నాము దానిని లైఫ్ని ఫీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం చేసే సహాయమే మనం చేయలేని మనం చేయలేము కదా ఎలాగోని సో మనం చేసే సహాయం ఇతరులకి తప్పకుండా చేయాలి మనం ఎలాంటి పొజిషన్ కోసం ట్రై చేస్తున్నా ఎలాంటి పొజిషన్లో ఉన్నా మనం కూడా రాజుని ఫాలో అవుదాం చూశారు కదా చిన్నారులు ఎంత చక్కగా రాజు ఎంత మంచి పని చేశాడో మనం కూడా అదే నేర్చుకుందాం థ్యాంక్ యూ చిన్నారులు చాలా చక్కగా విన్నందుకు Bye bye.